హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నా పేరు సుమలత వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు నచ్చే వంట ఈరోజు రెసిపీ వచ్చి ఏం లేదండి ఇంట్లోనే ఈజీగా ప్యూర్ నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను నార్మల్గా పాల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా వాటితోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడూ ఇలాగా నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా నేను పాల ప్యాకెట్లు ఫుల్ క్రీమ్ ఉన్న పాల ప్యాకెట్లు తీసుకుంటున్నాను అది బాగా కాచుకుని పక్కన పెట్టుకున్నాను ఫుల్గా చల్లారిపోయిన తర్వాత మనకి ఇలా దల్సరిగా మేగడగా కడుతుంది ఆ మేగడంతా తీసి ఎవ్రీడే నేను ఇలా ఒక జార్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ ఎవ్రీడే నేను ఇలా పక్కకు తీసి పెట్టుకుంటాను అస్సలు పాలు ఏమీ రాకుండా జస్ట్ ఒక మేగడ మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా నేను ఒక టెన్ డేస్ వరకు తీసి పక్కన పెట్టుకున్న మేగడండి ఇది మొత్తం ఈ బౌల్లో ఉన్నదంతా అదే అది తీసి పక్కన పెట్టుకుని నేను ఒక త్రీ అవర్స్ వరకు దాన్ని అలాగే మూత పెట్టేసి ఉంచేసాను చూడండి ఇలా ఉంటుంది నేను ఒక టెన్ డేస్ వరకు నేను తీసి పక్కన పెట్టుకున్న మేగడ ఇది నేను ఒక త్రీ అవర్స్ వరకు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత ఇలా ఒక స్పూన్ తీసుకుని జస్ట్ ఇలా మిక్స్ చేస్తూ కొంచెం ఫాస్ట్గా మిక్స్ చేస్తూ ఉండాలండి మిక్స్ చేస్తూ ఉంటే మనకి అందులోంచి ఆ మేగడలోంచి వెన్నపూస బయటకు వచ్చేస్తుంది చూడండి పూసలు పూసలుగా వెన్నపూస వచ్చేస్తుంది ఫుల్ క్రీమ్ ఉన్న పాల ప్యాకెట్లతో బాగా వస్తుందండి నార్మల్గా ఉన్న దాంట్లో అంత ఎక్కువ ఉండదు ఇలా మనం స్పూన్తో బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఇలా వెన్నపూస బయటకు వచ్చేస్తుంటుంది కదా పుసలు పూసలుగా కడుతుంది అది ఎవరికన్నా కావాలనుకుంటే ఇలాగే తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ టెన్ డేస్ వరకు చాలా చాలా బాగుంటుంది ఈ వెన్నపూస నేను కొంచెం అలా స్టోర్ చేసుకున్నాక రిమైనింగ్ అంతా నేను కాచుకుంటాను చూడండి ఇలా నేను ఒక దల్సరిగా ఉన్న ప్యాన్ తీసుకుని దాంట్లో ఈ వెన్నపూస అంతా యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా నెయ్యి బయటికి రావడం కనిపిస్తుంది మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ బ్రౌన్ కలర్ నుంచి డార్క్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అలా నాకు ఈ ప్రాసెస్ అంతా పట్టింది వన్ అవర్ వరకు పడుతుందండి చూడండి డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారి తీసుకున్నాను ఇది వన్ ఆర్ టూ అవర్స్ చల్లారిపోయిన తర్వాత మనకి మనం ఫిల్టర్ చేసేసుకోవాలి చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదా నేను ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకున్నాను చల్లారిపోయిన తర్వాత చూడండి ప్యూర్ నెయ్యి బయటకు వచ్చేసింది మొత్తం అంతా నొక్కేసుకోవాలండి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ప్యూర్ నెయ్యి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇంతే చాలా చాలా ఈజీగా ఇంట్లోనే మనం నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది బయట అన్ని కెమికల్స్ యాడ్ చేసేసి నెయ్యి వాసన మాత్రమే వస్తుంది అందులో చూడండి నేను వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇలాగా ఫ్రిజ్లో పెట్టేసుకుంటాను ఇది టూ త్రీ మంత్స్ వరకు చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంక నుంచి ఇంట్లోనే ఇలాగా ఫ్రెష్గా ప్యూర్ నెయ్యి ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలిగా అనుకుంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ